కర్నూలు జిల్లాను చూసినప్పుడు కోవిడ్ నేపథ్యంలో చాలా ఆందోళనకరమైన పరిస్థితి ఉన్నమాట వాస్తవం. రోజువారీగా 1000 కోవిడ్ కేసులు ఒక జిల్లాలో నమోదవటం అనేది చాలా హెచ్చు సంఖ్యలో ఉన్నట్టు చెప్పాలి. అప్పటి నుంచి ఈ రోజు వరకు ఈ జిల్లాలో మెడికల్ అండ్ హెల్త్ వర్కర్స్ జిల్లా కలెక్టర్ గారి నాయకత్వంలో అన్ని శాఖల సిబ్బంది కాంటాక్ట్ ట్రేసింగ్ కానీ టెస్టింగ్ ఇవన్నీ చేసి పరిస్థితిని ఎంత అద్భుతంగా అమల్లోకి తీసుకొచ్చారన్న విషయానికి నాకు నిజంగా కూడా చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఈ రోజుకి కేవలం సింగిల్ డిజిట్ ఫిగర్స్లో కర్నూలులో ఉండటం అనేది మనం చాలా సంతోషకరమైన విషయాన్ని చప్పట్ల ద్వారా మనం అంతా తెలియజేయాలి. ఈ జిల్లా మేడ్ ఎ టర్న్ అరౌండ్, ఇట్స్ ఎ సక్సెస్. This is one of the best success stories in COVID management. I really congratulate him. We cases nunchi kevalam vela meda lekka pette sankhyalo idi raavatam anedi chaala mudavam. Ee nepajyamlone meeru chusinatlayite Karnool jillalo gatha ennikallo kuda voters participation chaala hechu sankhyalo undi. Manaki rashtramlo unna average kante adhikanga 88% voting Karnool jillalo 2013 lo jarigina election lo ఓటైన సంగతి నేను సభాముఖంగా మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. మీ ద్వారా కోవిడ్ తగిన నేపథ్యంలో కూడా ఈసారి కూడా గణనీయంగా ఓటర్లు అందరూ కూడా పాల్గొని గతం కంటే తగ్గకుండా పెరిగినా పెరగకపోయినా తగ్గకుండా ప్రజాస్వామ్య స్ఫూర్తి, ప్రజాస్వామ్యంలో ఉన్న విశ్వాసం, ఈ సంస్థల్లో ఉన్న నమ్మకాన్ని పటిష్టతని నెలకొల్పుతారని ఉంటుందో నాకు ఎటువంటి సందేహం లేదు. జిల్లా యంత్రాంగం కూడా ప్రతి ఒక్క సందర్భంలో కూడా మంచి ఏర్పాట్లు చేస్తున్నాం. ప్రతి ఒక్కరూ ఓటర్లో వచ్చి పాల్గొనాలి, ఎవరికి ఎటువంటి ఇబ్బందులు ఎదురు కావు, అన్ని రకాల వసతులు సంపూర్తిగా చేసాము అనే భావన ఈరోజు జిల్లా యంత్రాంగం ఒకే తాటిపైన నిలిచి ప్రజల్లో ఆత్మస్థైర్యాన్ని కలిగించడమే నిజమైన విజయం. సో ఈ నేపథ్యంలో నేను ఈ ముఖ్యంగా మెడికల్ అండ్ హెల్త్ సిబ్బంది వీరందరూ ఎంత కష్టపడి ఈ బాధ్యతల్ని ఒక అంకిత భావంతో చేశారో వాళ్ళందరి సేవల్ని కూడా నేను చాలా శ్లాఘిస్తున్నాను. ఇక రెండవది ఎంప్లాయీస్. ఎంత పెద్ద జిల్లా, మొట్టమొదటి నుంచి అనాదిగా కూడా మిగతా జిల్లాల కంటే కర్నూలు జిల్లా పెద్ద జిల్లా. ఒక్కొక్క ముఖ్య సిబ్బంది రెండు విడతలుగా ఎలక్షన్ డ్యూటీ చేయాల్సి వస్తుంది. ఇది సామాన్య విషయం కాదు. ఒకసారితో వదిలిపోతుందని అనుకోకుండా మొదటి విడత వచ్చిన వాళ్ళు మూడో విడతలో, రెండో విడతలో వచ్చిన వాళ్ళు నాలుగో విడతలో, రెండుసార్లు ఎలక్షన్ డ్యూటీ క్షేత్రస్థాయిలో ఉండి చేయటం అనేది చాలా గొప్ప విషయం. దీనికి పూర్తి సన్నద్ధతని తయారు చేసినందుకు కలెక్టర్ గారిని, ఎస్పీ గారిని నేను పూర్తిగా అభినందిస్తాను. జిల్లా ఉద్యోగ సంఘాల వాళ్ళని, ఉద్యోగస్తుల్ని వీరందరినీ కూడా మీరంత అంకిత భావంతో చేయటం వల్లనే ఈ పంచాయతీ ఎన్నికలు విజయవంతం అవుతున్నాయి, అవబోతున్నాయి అని చెప్పి నేను నా పూర్తి విశ్వాసాన్ని తెలియజేస్తాను. జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారు తమ తమ పరిధిలో తమ తమ డిపార్ట్మెంట్స్లో పూర్తి పట్టు సాధించడమే కాకుండా సమన్వయం సాధించడం కూడా చాలా విశేషం. ఒకసారి సమన్వయం ఉండి అందరూ కలిసికట్టుగా పనిచేసి ఎన్నికల్లో నేను ఇదే చూడబోతున్నానని చెప్పి నేను దృఢంగా కూడా విశ్వసిస్తున్నాను. ఎందుకంటే నేను మళ్ళీ ఇంకొకసారి వస్తాను. వచ్చినప్పుడు ఇక్కడ జరుగుతున్న విషయాలను మళ్ళీ ఒకసారి మీ అందరితో కూడా ఇదే వేదిక ద్వారా పాలు పంచుకోవడానికి అవకాశం ఉంటుంది. నేను మిగతా అన్ని విషయాలు సంపూర్తిగా సంతృప్తిగా సమర్థవంతంగా విజయవంతంగా వ్యవస్థలన్నీ కూడా పనిచేయబోతున్నాయి. అది ట్రైనింగ్ కావచ్చు, కావలసిన ఏర్పాట్లు కావచ్చు, దీనికి కావలసిన అనేక రకాల లాజిస్టిక్స్ మేనేజ్మెంట్, ప్రతి ఒక్క విషయాన్ని ఏ ఒక్క విషయాన్ని ఏ పొరపాటు లేకుండా, ఏ ఒక్క విషయంలో అలక్ష్యం లేకుండా ప్రతి ఒక్క విషయాన్ని కూడా నట్స్ అండ్ బోల్ట్స్ అంటాం, ప్రతి దాని మీద పూర్తి నియంత్రణ ఉంది. కాబట్టి నేను ఈ విజయ నా పర్యటన కర్నూలుకి విజయవంతం అయిందని చెప్పి నేను భావిస్తున్నాను. ఇది విజయవంతం చేసింది కలెక్టర్ గారు, ఎస్పీ గారు. అందుకనే మంచి దృక్పథంతో, ఒక మంచి ఇంప్రెషన్తో, కాన్ఫిడెన్స్తో, ఆత్మవిశ్వాసంతో నేను ఈ జిల్లా నుంచి వెళ్తా ఉన్నాను. ప్రధానంగా లిక్కర్, ఇది చాలా దుష్ప్రభావం
ఎంతో కాలం నుంచి వచ్చిన ఒక విశ్వ సంస్కృతి ఇది ఒక అంతర్భాగం అయిపోయింది ప్రతి ఎన్నికల్లో కూడా ఈ మద్యం పంపిణీ మద్యం ఇది ఈ పరిస్థితుల్లో మార్పు మెల్లిగా వస్తుంది ఒక రోజులో వచ్చేది కాదు నాకు తెలుసు కాకపోతే ప్రజల్ని ప్రలోభాలకి దూరంగా ఉండవలసి ఉంచవలసి ఇంతకు ముందు కంటే విజయం సాధిస్తారని చెప్పి నాకు ఖచ్చితంగా నమ్మకం అయితే ఉంది ఇకపోతే ప్రధానంగా మాట్లాడాలనుకోవాల్సింది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఆందోళనకరమైన వాతావరణం నెలకొంది గవర్నర్ గారికి వెళ్ళి వాళ్ళు వ్యక్తం చేసిన ఏకాభిప్రాయం ఏంటి మాకు ఇది కొత్తగా ఒక ఏకగ్రీవం అంటూ ఒక బూచిని చూపిస్తున్నారు దీనివల్ల మా మనసులో అనేక సందేహాలు వస్తున్నాయి ఈ ఏకగ్రీవాలతో బలవంతో ఎన్నికలు జరపాలి అని ఒక కుట్ర దీని గురించి ఒక పథకం రచించారేమో అనే ఆందోళన ఉంది దానికి తగ్గట్టుగా నిన్న ఒక పెద్ద ఎత్తున ప్రకటన రాటం వచ్చిన నేపథ్యంలో ఈ ప్రకటనలన్నీ కూడా వారు గవర్నర్ గారి ముందు పెట్టి ఎలక్షన్స్ ముందు ఈ ప్రకటనలు ఏంటి ఇదేంటి ఇది ఎవరు చేశారు ఇది బాధ్యతాయుతంగా ఉందా దీనికి మీరు స్పందించాలి అని చెప్పి చెప్పడం కూడా జరిగింది ఇది నా దృష్టికి కూడా వచ్చింది నిజమే ఈ ప్రకటనలు వచ్చాయి ఈ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్స్ చేయట్లేదు ఇది ప్రత్యేకంగా ఇచ్చిన ప్రోత్సాహాలు కాదు ఇంతకు ముందు నుంచి ఉన్న ప్రోత్సాహాలే దీనికోసం ఇంత పెద్ద ఎత్తున ఒక ప్రకటన తయారు చేసి ప్రస్ఫుటంగా దాన్ని తీసుకొచ్చి దీన్నంతా చేయాల్సిన అవసరం లేదు ఎలక్షన్లు వచ్చిన తర్వాత ఎలక్షన్కు సంబంధించిన ఏ విషయమైనా అది ఎలక్షన్ కమిషన్ నియంత్రణలోనే ఉంటుంది ఉండాలి ఉండబోతుంది దీనికి విరుద్ధంగా ఈ ప్రకటన రావటం ఏంటని నేను వాకప్ చేసి ఇది కమిషనర్ ఐఎన్పిఆర్ ఇచ్చారు అని చెప్పి తేల్చి నిర్ధారించి నేను ఆయన సంజాయిషి కోరాను నేను సంజాయిషితోనే కాదు ఆయన మీద చర్య కూడా తీసుకుంటానని చెప్పి నేను ప్రకటిస్తాను ఆయనకి విస్పృష్టమైన ఆదేశాలు కూడా ఇచ్చాను ఇక మీదట ఇటువంటి దుందుడుకు చర్యలు మీరు చేపట్టద్దు ఇటువంటి అడ్వర్టైజ్మెంట్స్ చేపట్టడం వలన అపార్థాలు వస్తున్నాయి మీరు ఇటువంటి అడ్వర్టైజ్మెంట్స్ ఇలాంటివి చేపట్టే ముందు వీధిగా ఎలక్షన్ కమిషన్ని సంప్రదించాలి మీ సొంతగా మీకు ఎలక్షన్స్ దీని గురించి ఇట్లాంటి అడ్వర్టైజ్మెంట్ చేయటం బాధ్యత రహితం అని కూడా నేను ఒక నిర్ణయానికి వచ్చాను ఎలక్షన్ కమిషన్ కి నిర్దేశమైన నిర్దిష్టమైన అభిప్రాయాలు ఏపీఎం ఎన్నికల మీద ఈ పాటికే ఉన్నాయి ఇంత ముందు కూడా నేను వ్యక్తం చేశాను జిల్లా కలెక్టర్స్తోను ఎస్పీతోనూ వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడాను 2006లో ఇక్కడ 18% ఉండేవి 2013కి వచ్చేసరికి 14% తగ్గింది ఎప్పటికైతే అవేర్నెస్ అయితే వస్తుందో ఎప్పటికైతే ప్రజల్లో స్పందన పెరుగుతుందో అవగాహన పెరుగుతుందో ప్రజల్లో ఈ వ్యవస్థల్లో పాలు పంచుకోవాలి అనే ఉత్సుకత ఏదైతే పెరుగుతుందో ఏకగ్రీవాలు తగ్గుముఖం పట్టడం అనేది సహజంగా జరిగేదే అదే కర్నూలులో జరిగింది ఇది మనం గమనించి చూడదగిన విషయం కాకపోతే సామాన్యంగా ఉండే ఏకగ్రీవాలు వేరు అసామాన్యంగా ఉండే వ్యవహారాలు వేరు సామాన్యంగా కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఉండే పెద్దలు కానీ అక్కడ ఉండే స్థానిక పరిస్థితుల వల్ల కానీ అక్కడ ఉండే ఆదర్శ భావంగా ఉండే కొంతమంది వ్యక్తుల్ని రంగంలోకి తీసుకురావడం ద్వారా కానీ వాళ్ళందరినీ బతిమాలి మీరు ఈ నాయకత్వం చేపట్టాలి అని బలవంతంగా ఒప్పించి ఏకగ్రీవాలు చేయటం సరైన సంస్కృతి అవి కొద్దిపాటి పరిధిలో జరుగుతుంటాయి దాన్ని మేము అడ్డుపట్టలేదు ఎలక్షన్ కమిషన్ దాన్ని తప్పు అని అనుకోవట్లేదు ఆ మేరకు ఎప్పుడూ ఉండాలి ఇంతకు ముందు ఎలక్షన్లో ఉన్నాయి ఈ ఎలక్షన్లో ఉంటాయి ముందు ఎలక్షన్లో కూడా ఉంటాయి కానీ బలవంతంగా చేసిన ఈ పంచాయతీలు చేసి బలవంతంగా ఒప్పించి ఎవరైతే ఉత్సాహంతో పోటీ చేయాలన్నారో వాళ్ళందరినీ ప్రలోభపెట్టి భయపెట్టి నయాన భయాన వాళ్ళని ఎలక్షన్లో పాటించకుండా పాల్గొనకుండా చేసి కట్టడి చేసి నియంత్రణ చేసి అధికార దుర్వినియోగం చేసి దాని ద్వారా కనుక మీరు కనుక ఏకగ్రీవం కనుక తీసుకొస్తే దాంట్లో నైతికత లేదు చట్టబద్ధత లేదు అది ఏమాత్రం సమర్థనీయం కాదు ఇది గర్హణీయమైన విషయం అని నేను నిస్పష్టంగా మీ ద్వారా చెప్తాను అందుచేత నేను జిల్లాలో అధికారులందరికీ ఏం చెప్పానంటే ఇది ప్రజాస్వామ్య వ్యవస్థ భిన్నాభిప్రాయాల వలన బాధపడుతుంది ఒక అభిప్రాయం కాదు మనుషుల్ని నోరు నొక్కటం ద్వారా ఏకాభిప్రాయం తీసుకురావటం కాదు భిన్నాభిప్రాయాల్లో నుంచి ఏకాభిప్రాయాన్ని తీసుకురావాలి సమన్వయం దాకా తీసుకురావాలి నలుగురు కలిసి కూర్చుని నాలుగు విషయాలు చర్చించుకుని విభిన్న దృక్పథాలని ఏకీకృతం చేయాలి
అది ప్రజాస్వామ్యం అంటే అలా ప్రజాస్వామ్యం బలపడుతుంది కానీ బలవంతంగా మీరు ఏకగ్రీవాలకు వెళ్తే మీ ఊరికి లాభం జరుగుతుంది లేకపోతే ఏకగ్రీవాల్లో లేకపోతే మీ విలేజ్ మీ గ్రామాలు వెనకబడిపోతాయి అంటే విడ్డూరమైన వాదన ఈ వాదనలో ఏమాత్రం పసలేదు ఈ వాదనలో ఎటువంటి నైతికత లేదు ఈ వాదనను నేను ఖండిస్తున్నాను ఎలక్షన్ కమిషన్ తరపున ఖండిస్తున్నాను మేమే కాదు ప్రతి ఎలక్షన్ కమిషన్ను ఖండిస్తుంది దేశవ్యాప్తంగా ఇటీవల కాలంలో ఎన్నో ప్రాంతాల్లో ఎలక్షన్స్ జరిగాయి ఇక్కడ ఎవరు ఇటువంటి విడ్డూరు వాదనలు తీసుకొచ్చి రాజస్థాన్లోనో కర్ణాటకలోనో కేరళలోనో అనేక మహారాష్ట్రలో జరిగాయి ఎన్నికలు తెలంగాణలో జరిగాయి ఇక్కడ ఏకగ్రీవాలు అని చెప్పేసి ఎవరు ఒక నినాదంతో ముందుకు పోవటం అనే ఒక విశ్వ సంస్కృతిని ఎవరూ చూడలేదే ఇక్కడ విడ్డూరంగా ఉంది అంచేత దీన్ని ఇంతటితో దీనికి ఒక ఫుల్ స్టాప్ పెట్టడం మంచిది అని చెప్పి నేను అంటున్నాను సాధారణంగా జరిగే ఎన్నికలు సాధారణంగా జరగనివ్వండి దీంట్లో అనవసరంగా వేలు పెట్టి దీన్ని ఇక్కడున్న మంచి వాతావరణాన్ని వీటిని కలుషితం చేయొద్దు ప్రజల్ని భయభ్రాంతులను చేయొద్దు ప్రజలు ఎన్నికల్లో పాల్గొనాలి ప్రజలు ఎన్నికల్లో పాల్గొనడం ద్వారా సామాజిక నాయకత్వం వస్తుంది ఇటువంటి సామాజిక నాయకత్వం వచ్చినప్పుడు వ్యవస్థలు బలపడతాయి వ్యవస్థలకి విధులు నిధులు వస్తాయి సరైన నాయకత్వం వస్తుంది సామాజిక దృక్పథం వస్తుంది బలహీన వర్గాల వారు ఆడవారు ఇలాంటి వారు ఈ సంస్థల్లో అధికారాన్ని చేజిక్కించుకొని వాళ్ళు ప్రదర్శించే నాయకత్వ పటిమ సమాజానికి అవసరం అటువంటి ఆశావహుల్ని మీరు వాళ్ళ ఆశల మీద మీరు చన్నీళ్ళు చల్లద్దు అది సమంజసం కానే కాదని చెప్పేసి నేను మనవి చేస్తూ దీని ద్వారా నేను సమావేశంలో కలెక్టర్ గారికి కూడా ప్రత్యేకంగా నేను సూచించిన విషయం ఒకటి ఏంటంటే ఈ ఎలక్షన్స్ని ప్రభావితం చేసే వ్యక్తులు పాజిటివ్గా కాదు నెగటివ్గా ప్రభావితం చేసే వ్యక్తులు ఎవరైతే ఏకగ్రీవాలు అంటూ వెళ్ళి గ్రామాల్లో సభలది పెట్టి మంది మార్బలంతో అధికారాన్ని దుర్వినియోగం చేసి సభలు సమావేశాలు ఏర్పాటు చేసి ఎవరైతే చేస్తున్నారో వీళ్ళందరి మీద నిఘా పెట్టండి వీళ్ళందరి మీద విధిగా షాడో టీమ్స్ పెట్టండి షాడో టీమ్స్లో విధిగా కెమెరా టీమ్స్ కూడా ఉంటాయి ఇవన్నీ కూడా వీళ్ళ యాక్టివిటీస్ దీనివలన కూడా నియంత్రణలో కనుక రాకపోతే వీళ్ళకి గృహ నిర్బంధం కూడా ఇవ్వటం తప్పితే వేరే అవకాశమే లేదు గృహ నిర్బంధం కూడా అవసరమైతే చేసి వీళ్ళని కూడా కట్టడి చేయండి అని విస్పృష్టంగా చెప్పాను అది చేయబోతున్నారు జిల్లా కలెక్టర్ గారు చేయబోతున్నారు జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్